నమస్కారం, నేను మీశ్వ శరత్. సో ఈ లాక్డౌన్ కారణంగా చాలామంది ఫిలిం జూనియర్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, లైట్ మెన్లు వీళ్ళందరూ వాళ్ళ ఉపాధి కోల్పోయి అందరూ రోడ్డుపైకి వచ్చేసారు. సో దానికి చాలా చింతిస్తున్నా నేను. అయితే ఈ కరోనా టైంలో కొంతమంది సెలబ్రిటీస్ వాళ్ళు ఈ జూనియర్ ఆర్టిస్టులకి హెల్ప్ చేయడం జరుగుతుంది. సో మీకు అన్నపూర్ణ 3 ఎకర్ రోడ్లో మన తెలంగాణకి సంబంధించిన జూనియర్ ఆర్టిస్టులు, మరియు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన జూనియర్ ఆర్టిస్టులు, మరియు ఇతర కర్ణాటక అండ్ తమిళనాడుకు సంబంధించిన కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు అక్కడ వచ్చి ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. సో వాళ్ళందరికీ న్యాయం జరుగుతుందా అంటే జరగట్లేదనే చెప్పుకోవచ్చు. చాలామంది ఎవరైతే మా సభ్యులు గారో, ఎవరైతే కొంతమంది కొన్ని కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, డ్యాన్సర్స్ గ్రూప్ అని చెప్పి, తర్వాత జూనియర్ ఆర్టిస్ట్ గ్రూప్, వీళ్ళకి మాత్రమే సహాయం అందుతుంది. సో ఎవరైతే ఇప్పుడు ఈ డైలీ లేబర్గా, ఇప్పుడు డైలీ లేబర్ ఇప్పుడు అమ్మాయిల పని కోసం రోడ్ల మీద నిలబడేలాగా అక్కడ కూడా ఈ కార్డు ఉన్న వాళ్ళని కాకుండా కార్డు ఉన్న వాళ్ళకి 700 ఇస్తే ఈ బయట ఈ జూనియర్ ఆర్టిస్టులకి వన్ టైం ఫుడ్డు, మధ్యాహ్నం ఫుడ్డు, కొన్ని కొన్ని మూవీస్కి మార్నింగ్ టిఫిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి. సో మనకి కార్డు ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళాలంటే 700 నుంచి 1000 రూపాయలు వాళ్ళు ఛార్జ్ చేస్తారు. సినిమాకి అయితే వేరే రేటు, టీవీ సీరియల్కి అయితే వేరే రేటు. సో ముఖ్యంగా ఏంటంటే కొంచెం ప్రొడ్యూసర్ కూడా డబ్బులు మిగిలించుకోవడం కోసం ఏం చేస్తారంటే ఈ డైలీ లేబర్కి, అంటే ఎవరైతే ఈ డైలీ లేబర్ ఉన్నారో వాళ్ళు 300 మాత్రమే తీసుకుంటారు, 300-400 మాత్రమే తీసుకుంటారు. 2 పూటలు ఫుడ్ ఉంటుంది. కొన్ని కొన్ని కంపెనీస్లో మార్నింగ్ టిఫిన్ ఉండదు, మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం భోజనం ఉంటుంది. కొన్ని కొన్ని కంపెనీస్లో డైరెక్ట్గా 11కి మీల్స్ ప్రొవైడ్ చేస్తారు, 6 o'clock వదిలేస్తారు. ఒకవేళ 9 వరకు వెళ్తే నైట్ కూడా మీల్స్ ఇవ్వడం జరుగుతుంది. వచ్చేటప్పుడు వాళ్ళ బేటా 300 రూపాయలు ఇచ్చి పంపించడం జరుగుతుంది. సో ఇదేంటంటే పూర్తిగా ప్రొడ్యూసర్స్ డబ్బులు మిగిలించుకోవడానికి కోసమే ఏం చేస్తారంటే ఈ ఆర్గనైజేషన్స్లో, ఈ జూనియర్ ఆర్టిస్ట్ ఆర్గనైజేషన్ ప్లస్ ఈ మిగతా ఏవైతే డ్యాన్సర్స్ గ్రూప్స్, టెక్నీషియన్ గ్రూప్స్, లైట్ మెన్ గ్రూప్స్, వీళ్ళన్నిటికీ ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు డబ్బులు కట్టేస్తారని చెప్పి, ఈ డ్యాన్సర్స్ గ్రూప్లో అయితే 600,000 రూపాయలు అట్లా ఉన్నాయి ఛార్జెస్, లైట్ మెన్స్లో 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు అంటే కట్టలేని పరిస్థితి తీసుకొచ్చి వాడిని ఒక 10-20 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇక్కడ ఇదే ఫిలిం ఇండస్ట్రీని నమ్ముకున్న వాళ్ళు కూడా వాళ్ళు కార్డు తీసుకోలేని పరిస్థితి తీసుకొచ్చి వాళ్ళకి డబ్బులు తక్కువ ఇచ్చి శ్రమ దోపిడీ చేయడం జరుగుతుంది. సో దీని మీద నేను ఇంతకుముందు కూడా ఒక 2-3 నా ఎస్పీటీ తెలుగు యూట్యూబ్ ఛానల్ త్రూ నేను కొన్ని వీడియోస్ చేయడం జరిగింది. సో వాటికి కూడా చాలా రెస్పాన్స్ రావడం జరిగింది. అయితే నాకు నేను ఈ నా మొబైల్ నెంబర్ 8688303636 నెంబరు నేను ఆన్లైన్లో పెట్టడం ద్వారా నాకు చాలామంది మన ఇండస్ట్రీ తరపు నుంచి జూనియర్ ఆర్టిస్టులు, తర్వాత ఇతర ఓల్డ్ ఏజ్ హోమ్స్ వాళ్ళు, ఆర్ఫనైజర్స్ వాళ్ళు చాలామంది కాల్ చేస్తున్నారు. అయితే ఎక్కువ మంది నేను జూనియర్ ఆర్టిస్టులతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, అనే మనకి ఈ కార్డులు లేవు, ప్లస్ ఫుడ్ మనకి హెల్ప్ కూడా అందట్లేదు. హాయ్ రాజేష్ గౌడ్ పెద్దన, అండ్ నాకు సహాయం అందట్లేదు టైంకి, మాకు రైస్ కానీ ఎవరైతే కార్డులు ఉన్నాయో వాళ్ళు ఆల్రెడీ కార్డు ఉన్నోళ్ళు వాళ్ళు మంచి పేమెంట్లు తీసుకుంటారు, కార్డులు ఉన్నోళ్ళకి అసలు ఎలాంటి కొదవలు లేవు. చాలామందికి చిత్రపూరి కాలనీలో ఇళ్ళు ఉన్నాయి, సో వాళ్ళకి రెంట్లు వస్తాయి, డబ్బుల్లో 2 ఇళ్ళు ఉన్నాయి, లైట్ మెన్లకు కూడా 2 ఇళ్ళు ఉన్నాయి. అట్లా వాళ్ళు బతకడానికి ఎలాంటి డోకా లేని వాళ్ళకేమో ఉప్పులు పప్పులు అన్నీ అందుతున్నాయి. చిరంజీవి మొన్న ఈ క్రిటిక్స్ అసోసియేషన్కి నెలకు సరిపడే సరుకులు అన్నీ ఉప్పులు పప్పులు దగ్గర నుంచి బియ్యం ఒక 25 kg బ్యాగ్ అట్లా ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఉన్న వాళ్ళకే సహాయం అందుతుంది, కానీ ఎవరైతే ఈ బేటాలు తీసుకోకుండా 300 రూపాయలకి కూలీలాగా వెళ్ళే ఫిలిం ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళకి
పని లేదు, పని వచ్చినా 300 రూపాయలు వస్తాయి, 1000 రూపాయల పని 300 రూపాయలు చేయాలి. ఇదే టైంలో మళ్ళీ మనకి ఇక్కడ కూడా ఈ సహాయం అందనీయకుండా చేస్తున్నారు కొంతమంది అని చెప్పి కాల్స్ రావడం జరిగింది. సో అది మనం ఆల్రెడీ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆల్రెడీ కేటీఆర్కి, తలసాని శ్రీనివాస్ యాదవ్కి ట్విట్టర్ ద్వారా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయడం జరిగింది. దానికి రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాము మేము, మా ఇతర వేరే బృందం కూడా. సో అది నేను లీడ్ తీసుకొని నేను ముందు తీసుకెళ్తున్నా ఈ విషయాన్ని. సో నాకు అనిపించింది ఏంటంటే, ఇప్పుడు ఈ కార్డు తీసుకోలేని వారి పరిస్థితి కోసం కార్డు ఎవడైతే తీసుకోలేదో వాళ్ళకి పని కూడా తక్కువ ఉంటుంది. అండ్ ఈ ఎవరైతే ఆర్గనైజేషన్స్లో ఈ సెక్రటరీలు, ప్రెసిడెంట్లు ఈ ఆర్గనైజేషన్స్లో ఉండేవాళ్ళు, వీళ్ళ కోసం ఫైట్ చేయడం అనేది జరగదు. వాడు ఇస్తే 300 ఇస్తాడు, లేకపోతే ఆపుతాడు. ఒక 15 రోజులు, ఓ 4 రోజుల పని ఉందనుకో, 15 రోజులకు ఇస్తాడు, 20 మిగతా 15 రోజులకి వాడు పేమెంట్ ఆపేయడం జరుగుతుంది. సో ఇట్లా చాలా చాలా ఫ్లాస్ లూప్స్ ఉన్నాయి. బట్ స్టిల్ ఎవడైతే సినిమా మీద ప్రేమ ఉన్నాడు, వాడు డబ్బు గురించి ఆలోచించాడు కాబట్టి చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము, నేను ఇంకా నా కొంతమంది బృందం ఉన్నారు. ఆల్రెడీ నేను ఇండస్ట్రీలో ఒక 2012 నుంచి నేను ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నాను. బట్ ఏంటంటే, నాతో పాటు అప్పటి నుంచి ఉన్న వాళ్ళంతా కలిసి ఈ ఒక నిర్ణయంకి వచ్చినాము. మేము ఆల్రెడీ ఒకసారి 2019లో ఆల్రెడీ ఒకసారి లేబర్ అసోసియేషన్ని కలవడం జరిగింది. ఎవరైతే ఈ జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్, జూనియర్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అని చెప్పి మేము ఆల్రెడీ ఒకసారి లేబర్ రిజిస్ట్రేషన్ కోసం అని చెప్పి లేబర్, ఎవరైతే లేబర్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఉందో అక్కడికి వెళ్ళి మనం కలవడం జరిగింది. సో వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ అడగడం జరిగింది. సో వాళ్ళకి ఆ డాక్యుమెంట్స్ అనేది కరెక్ట్గా ఫైలింగ్ టైంలో మనకి కరోనా అనేది రావడం జరిగింది. సో ఈ కరోనా అయిపోయిన తర్వాత నేను ఫస్ట్ ఇనిషియేటివ్గా తెలంగాణ జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఎవరికైతే పేద వాళ్ళు ఎవరైతే కార్డు తీసుకోలేని పరిస్థితులు ఉన్నారో వాళ్ళ కోసం అని చెప్పి ఒక చిన్న ఇనిషియేటివ్ లాగా తీసుకోవడం జరుగుతుంది నేను నా టీము. సో అది నేను లీడ్ చేయబోతున్నాను. అండ్ ఈ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అన్నీ నేను మీకు త్వరలో మీకు అప్డేట్స్ అన్నీ ఇస్తాను ఈ ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ మాధ్యమంలో. అండ్ సో దీని మెయిన్ ఇనిషియేటివ్ ఏంటంటే, ఎవరైతే ఈ కార్డ్స్ తీసుకోలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మనము పని పీయడం అట్లాంటివన్నీ కాకుండా, ఎవరైతే ఇప్పుడు 2 లక్షలు 3 లక్షలు కట్టడం లేదని చెప్తారంటే మీకు పని గ్యారంటీ అని చెప్తారు. సో ఎక్కడైతే డబ్బులు రాకపోతే వాళ్ళు వెళ్ళి ఫైట్ చేయడము, ఆ ప్రొడ్యూసర్తోని ఆ సినిమాని ఆపడము అట్లాంటివి చేయడం జరుగుతుంది. మనము సేమ్ ఇదే ఇనిషియేటివ్ మీద మనం డబ్బులేం తీసుకోకుండా ఇక్కడ ఉన్న ఆర్గనైజేషన్లో ఉన్న ఎలాంటి ప్రాబ్లంలు అయినా కూడా మనం ఫేస్ చేసి వాళ్ళకి న్యాయం జరిగేలా చేస్తాము. మన మెయిన్ ఇనిషియేటివ్ మనది వీళ్ళకి పని పీయడం అనేది మన ఇనిషియేటివ్ కాదు. ఎందుకంటే ఇది సినిమా ఇండస్ట్రీ అనేది ప్యూర్ టాలెంట్ మీద, అంటే ఆ డైలాగ్ ఉన్న ఆర్టిస్టు, డైలాగ్ లేని ఆర్టిస్టుల గురించి మన పోరాటం అనేది. సో డైలాగులు ఉన్న ఆర్టిస్టులు కానీ, డైలాగ్ లేని ఆర్టిస్టులు కానీ ఎవరైనా కూడా మన ఆర్గనైజేషన్ని సంప్రదించవచ్చు. అండ్ దీనికి ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అని నేను కొంతమంది, ఇప్పుడు ఆల్రెడీ మనకి అంబర్పేట్ శంకర్ అన్న వీళ్ళందరూ దీనికోసం వర్క్ చేయడం జరిగింది. సో అన్నకు కూడా నేను కాల్ చేసిన, నేను అన్న ఇట్లా ఉంది అని అంటే, తమ్ముడు నేను ఇప్పుడు దానికి ఏం వర్క్ చేయట్లేదు, సో నేను అది పూర్తిగా నేను అది డిలీట్ చేసేసాను నా మైండ్ నుంచి. సో నీకు ఎలాంటి నేను సజెషన్ ఇవ్వలేను, కాకపోతే ఒకసారి మనం ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఒకసారి కలుద్దామని చెప్పి శంకరన్న కూడా కొంచెం సానుకూలంగా స్పందించడం జరిగింది. అండ్ ఈ విషయంలో నేను ఇంకా కొంతమంది ఆర్టిస్టులని, వీళ్ళని కూడా సంప్రదించడం జరిగింది. వాళ్ళు కూడా కొంచెం కరెక్ట్ ఇనిషియేటివ్ బాగానే ఉంది, ముందుకు తీసుకెళ్తే బాగానే ఉంటుందని చెప్పి. సో ముఖ్యంగా ఏంటంటే, ఈ జూనియర్ ఆర్టిస్ట్ ఎవరికైతే పేమెంట్ రాలేదో వాళ్ళ కోసం అని చెప్పి ఆర్గనైజేషన్, సో వాళ్ళ గురించి మనం ఫైట్ చేస్తాం వాళ్ళ డబ్బులు వచ్చేంతవరకు. సో ఇలాంటి ఆర్గనైజేషన్లు చాలా ఉన్నాయి, కాకపోతే చాలా ఉన్నా కూడా
మనం చేసే పని కరెక్ట్గా ఉంటే దాంట్లో కొంచెం డిఫరెన్స్ అనేది చూపించవచ్చు. సో మేము చాలా నేనైతే చాలా స్ట్రాంగ్ ఉన్నాను. సో నా ద్వారా ఒక 10 మందికి సాయం జరుగుతుందని చెప్పి నేను కోరుకుంటున్నా. అండ్ ఎట్ ప్రజెంట్ ఇప్పుడు ఎవరైతే ఈ ఈ జూనియర్ ఆర్టిస్టులు ఎవరైతే ఈ వితౌట్ కార్డు ఉన్న వాళ్ళు, దయచేసి నా నెంబర్ ఉంటుంది 8688330336, ఆ నెంబర్ మీరు డైరెక్ట్ కాల్ చేయండి. తర్వాత నా ఎస్పిటి తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కింద కూడా కామెంట్ చేయొచ్చు మీరు. సో మీ జూనియర్ ఆర్టిస్ట్ కోసం నేను కొన్ని కొన్ని వీడియోస్ దాంట్లో పెట్టడం జరిగింది. సో దయచేసి అవి వాచ్ చేయండి. అండ్ మెయిన్ ముఖ్యంగా చెప్పే విషయం ఏంటంటే, ఈ ఇప్పుడు ఎవరికైతే ఈ సహాయం కావాలో, ఈ ఫుడ్ కానీ వీటి గురించి కానీ ఎవరికైతే సహాయం కావాలో, ఒక 25 మెంబర్స్ 30 మెంబర్స్ ఒక 50 మెంబర్స్ అట్లా టీమ్ లాగా, ఇప్పుడు నాకు ఇప్పుడు ఎవరికి వాడు ఫోన్ చేసి అన్న నాకు ప్రాబ్లం ఉందని ఇప్పుడు నాకు కాల్స్ వస్తున్నాయి. ఇప్పుడు పలానా రాజేష్ నోడు అనుకో, పలానా రాజేష్ ఫోన్ చేసి అన్న నాకు ఇంట్లో ప్రాబ్లం ఉంది, ఫుడ్ లేదు అది లేదు అని చెప్పి అడుగుతున్నారు. కానీ మనకు అట్లా ఉంటే పని జరగదు. మనకి ఎలాంటి ఇనిషియేటివ్ కావాలి, ఎట్లా ఫోన్ చేయాలనేది నేను చెప్తాను. మీరు అట్లా ఫాలో అయి చేయండి. ఒక 20-30 మెంబర్స్ని ఒక టీంలా చేసుకొని అందరి దగ్గర సిగ్నేచర్స్ తీసుకోండి. వైట్ పేపర్ పైన సిగ్నేచర్స్ తీసుకొని అక్కడ కాలంలో మీరు మీ పేర్లు మీ రిక్వెస్ట్ చేయండి, మీకు ఫుడ్ లేదా ఏది లేదా అని చెప్పి రిక్వెస్ట్ రాసి కింద కాలంలో పెట్టి కింద అందరు సిగ్నేచర్స్ తీసుకోండి. ఎంతమంది 30 మెంబర్స్ ఉంటే 50 మెంబర్స్ తీసుకొని అది మాకు ఫార్వర్డ్ చేస్తే మేము దాన్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాము. అండ్ ఒకవేళ నాకు మెయిల్ చేయాలనుకుంటే shaarath@pokala.gmail.com. సో దీనికి మీరు డైరెక్ట్గా సీసీలో నన్ను తీసుకొని డైరెక్ట్గా నాకు మెయిల్ పెట్టి మీరు అది. దీనికి ఇంకొకటి, నేను బెస్ట్ ఇన్నోవేషన్ ఫిలిమ్స్ వాళ్ళది కూడా ఒక మెయిల్ ఐడి ఉంది, నేను అది కింద మెన్షన్ చేస్తాను. సో మీరు డైరెక్ట్గా నాకు మెయిల్ చేయవచ్చు. సో ఈ ప్రాబ్లమ్ని ఎక్స్క్లేట్ చేసి నేను దీనికి న్యాయం చేయడానికి చేస్తాను. ఎందుకంటే ఇండివిజువల్ ప్రాబ్లం అనేది మనం ఇప్పుడు ఫలానా ఎవరన్నా వ్యక్తి ఒకరు కాల్ చేస్తే డైరెక్ట్గా నేను కాల్ లిఫ్ట్ చేసి మీకు ప్రాబ్లం ఉందంటే డైరెక్ట్గా నాతోనైతే నేను చేయగలుగుతా, అంతవరకే ఉంటుంది. కాకపోతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి తొందరగా న్యాయం జరుగుతుందని నా ఉద్దేశం. సో అది మీకు అర్థమైంది అనుకుంటా. సో ఈ రకంగా నాకు ఏమైనా మెసేజ్లు ఉంటే మాకు ఫార్వర్డ్ చేయండి. అండ్ ఈ తెలంగాణ జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ గురించి ఇంకా రాబోయే కాలంలో నేను ఇంకా పూర్తి డీటెయిల్స్ ఇస్తాను. అండ్ అందరికీ న్యాయం జరిగేలాగా నేను పోరాడతాను. మీ ఈశ్వర్ శరత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్